హే గైజ్ వెల్కమ్ బ్యాక్ టు ట్రీగమస్ గైజ్ జందరలో అన్నారు బాగున్నారా అయితే మంచిది సో గైస్ చెప్పాను కదా ఇవి అయితే త్రీ వీడియోస్ రిలీజ్ అవుతాయని ఏంటి అంటే ఒకటి అప్డేట్స్ వీడియో రెండు సోలో స్క్వాడ్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి మామూలుగా ఛాలెంజ్ వీడియో అయితే రిలీజ్ అవుతుందని నేను నిన్న లైవ్లో అయితే చెప్పాను అనమాట అండ్ గైజ్ ఈ రోజు నుంచి ప్రతిరోజు నేనైతే లైవ్ పెడతాను డౌటే లేకుండా ప్రతిరోజు లైవ్ పెడతాను అనేది అయితే నేను ఖచ్చితంగా చెప్తున్నాను అనమాట ఓకే నేనైతే ఈ ఈరోజు అప్డేట్స్ వీడియో పెడతా అని చెప్పాను కానీ అప్డేట్స్ వీడియో కొంచెం డిలే అవుతుంది సారీ దానికి బదులు నేనైతే ఫస్ట్ సోలో వర్సెస్ స్క్వాడ్ వీడియో అయితే పెట్టేస్తున్నాను అనమాట సోలో వర్సెస్ స్క్వాడ్ అయితే ఆడతాం మ్యాచ్ ఆడుతున్నాము ఆడుతున్నాము ఇదేంట బాగా తిరిగిపోతుంది ఏం చెప్తున్నాం అది ఓకే కరెక్ట్ పొజిషన్కి అయితే వచ్చేసింది అనమాట ఓకే ఇదైతే కొంచెం బాగుంటుంది ఇది మొబైల్లో ఆడుతున్నాను నేను కాబట్టి గన్ స్కిన్ సేఫ్ డౌన్లోడ్ అయ్యి ఉండవు ఓకే గేమ్లోకి అయితే వెళ్ళిపోతాం ఏం మ్యాప్ వస్తుంది కల్హారి అయితే అస్సలు రాకూడదండి అనుకోండి అమ్మయ్య బెర్మూడ బెర్మిడ ఇదొకటి స్క్రీన్ తిరిగిపోతూనే ఉంది ఎంతసేపే ఓకే ఎక్కడ దిగుదాం టూ టూబి తీసుకుందాం ఓకే ఓకే గ్రేవ్ యార్డ్లో దిగుదాం దిగుతారుగా బాగానే బ్లూజోన్గా దిగుతారులే బాగానే దిగుతారులే ఏందో ఒకటి కూడా దిగలేదు వారిని ఒక్కటి కూడా దిగట్లేదు అయ్యో ఎనిమీస్ ఉన్నారా ఉంటే నాకు సిగ్నల్ ఇవ్వండి స్కానర్ ద్వారా ఇవ్వట్లేదు అబ్బా ఉన్నట్లేరు అమ్మా అవియా చివరికి ఒకడు వచ్చాడు అది కాదుకో అది కదుకో అది కాడు వాడు చాలా పైన ఉన్నాడాడు ఏడరా రే ఏం రే బాలరాజు ఓకే ఫస్ట్ గన్లు లూటే చేసేసుకుందాం ఒక మెడికిట్ దొరక రెండు మెడికిట్లు ఒకటి కాదు ఓకే బైపాడ్ బ్యాగ్ లెవెల్ టూ ఏ స్కర్ టైట్ హ్యాండ్ స్కర్ మనకైతే నేను టాప్ ఫైవ్ పర్సెంట్ వచ్చాను అవి కాదు టాప్ టెన్ పర్సెంట్ వచ్చాను కాబట్టి టై రెడ్ కలర్ టైటాన్స్ కార్ వచ్చింది అదైతే మీరు రోజు నేను లైవ్ పెట్టే దాంట్లో అయితే మీరు చూడగలరు చూస్తారు ఎందుకంటే నేను కార్ తీసుకుంటాను అందులో మీకైతే కనపడుతుందనమాట నేను చూపిస్తాను ఖచ్చితంగా ఓకే అరే షార్ట్ రేంజ్కి ఒక్క గన్ లేదేంటి బాయ్ అరే భయ్యా షార్ట్ రేంజ్కి గన్ లేదేంటి బయ్యా ఓకే ఎదుగుతాం ఉండేదే ఎతకడానికి కదా బ్రో వెతకాలి వెతికితే దొరకందంటూ ఏమీ ఉండదు వెతికితే దొరకందంటూ ఏమీ ఉండదు వెతుకుదాం అని చెప్పి వెతుకుతుంటే స్పాస్టివల్ అయితే అనమాట సో స్పాస్టివల్ తీసుకుందాం అండ్ మరి కింద ఎన్ని ఉంటాడు కదా నాకు చూసాం కదా వాడికి అయితే పట్టక్స్ కొట్టేయాల ఎంఏ టూ వద్దు స్నైపర్ కోసం వచ్చా కానీ స్నైపర్ వద్దులే మొబైల్లో కష్టం ప్రాక్టీస్ చేయలేను నేను మొబైల్లో రాదు నాకు ఐ డోంట్ నో హౌ టు ప్లేస్ స్నైపర్ ఇన్ మొబైల్ అబ్బా బ్యాగ్ వట్ ఎట్ టైమింగ్ నాకు బ్యాగ్ లేదు గ్లూ వాళ్ళకి కూడా ప్లేస్ లేదు అలాంటిది కరెక్ట్ టైంకి బ్యాగ్ దొరికింది నాకు యా ఎనిమే ఎక్కడున్నావు ఏమో కోడతానే గెలుచు రే ఎనిమిగా ఎక్కడున్నావురా రే నా కిల్ అయిపోరా త్వరగా అయ్యో బాబోయ్ గ్రూ వాళ్ళు ఒక్కటి ఉంది బ్యాగు బ్యాగు ఇది వద్దా అవసరం లేదు అమ్మా ఎం వన్ డబుల్ ఎయిట్ సెవెన్ దొరికింది ఎం వన్ డబల్ ఎయిట్ సెవెన్ మనకి ఎయిట్ మెడికిట్స్ అవసరం లే సెవెన్ ఉంటే చాలు దొరికితే ఏ కొడుతున్నాడు దొరికిండు దొరికిండు ఏం చేస్తున్నాడు ఏం రా రే ఎవరిరా కొడుతున్నావు నేను ఎక్కడున్నా నువ్వు ఎవరిని కొడుతున్నావు హూ యూ బీటింగ్ ఓకే ఎనిమిస్ ఉండే దగ్గర మాత్రమే నేనైతే పెట్టాను అనమాట మెయిన్ చోటయితే ఉండదు కట్ చేస్తాను లాస్ట్లో మాత్రం అంతా ఉంటుంది ఈ స్టార్టింగ్లో అయితే ఎనిమీస్ ఉన్న చోట మాత్రమే నేనైతే పెట్టాను ఎందుకంటే ఇది మామూలుగా లేదు లెంగ్ ఫుల్ లెంగ్తీ అయిపోయింది వీడియో నేను స్పీడప్ చేసిన ఫిఫ్టీన్ మినిట్స్ వస్తుంది ఒరిజినల్ అయితే ట్వంటీ మినిట్స్ వచ్చింది ఓకే కట్ అయిపోయింది కట్ చేస్తాం ఓకే 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 నేడు ఎన్నిమే ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడని అనుకుంటున్నాను అదిగో ఈ బిల్డింగ్లో లెఫ్ట్ సైడ్ బిల్డింగ్లో ఎనిమి ఉన్నాడు ఇడ దిగుదాం అదే ఇది ఒక హైడింగ్ ప్లేస్ ఇటు సైడ్ ఎన్ని ఉంటే ఇడ కవర్ తీసుకోవచ్చు అటు సైడ్ ఉంటే ఆ టవర్ చుట్టూ తిరుక్కుంటూ ఉండొచ్చు పై కిట్టా ఉంది కదా దాని చుట్టూ తిరుక్కుంటూ ఉంటే అది ఒక హైడింగ్ ప్లేస్లో మారడం మనం ఎంత గమనించవచ్చు అమ్మ బాబా ఇడెనిమి లేడయ్యో ఏడమైనడు ఒరే అది టవర్ టవర్ రే టవరు అది దిగుతున్నాడు దిగుతున్నాడు రే కరెక్ట్గా పడాలా నేను కరెక్ట్గా వేసే టైంకి వాడు కదులుతున్నాడు అజుడ్ కింద వెళ్ళి పడింది ఆడు పడింది మా బాబాయ్ నాకాడ బుల్లెట్లు అయిపోయినాయి అవి వెళ్ళిపోదాం అరే వీడు కరెక్ట్ టైంకి దిగినాడు ఏ చేలో కనరాలి అమ్మా గ్లూ కరెక్ట్ టైంకి గ్లూ వాళ్ళు వేసాయ లేకుండా అయిపోయినా అమ్మ వీడేందో ఒక బుల్లెట్కి అయిపోయినాడు వాట్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్ అర్జున్ నాకే అడ్డం వేసుకున్నాను నేను సరే హీల్ చేసుకుని లూట్ చేసుకుని వెళ్దాం పిక్ వీడి ఏం లేదు ఏ వాడుతున్నాడు గ్లూ లేదు నేను గ్లూ వాళ్ళు ఉందని ఆడు కొట్టుకుంటా అన్న ఆడేమో గ్లూ వాళ్ళే లేదు అయ్యో అయ్యో చేసిన టూ కిల్స్ ఫిఫ్టీన్ వాచింగ్ ఫిఫ్టీన్ స్పెక్టేట్ చేస్తున్నారా అమ్మ బాబే దిస్ ఈస్ ఎ మెడికల్ మిరాకిల్ ఇది అడ్డంగా ఉంటే మనం వెళ్ళాం ఆ లోపల వాడు కొట్టేస్తాడు కాబట్టి దీన్ని చేద్దాం ఫస్ట్ ఇది కాడ కనపడుతున్నాడు కొట్టరారీ ఏ స్పన్ చేయలేకుంటే ఏళ్ళు పడతాయి ఏళ్ళు ఎనిమిది స్కోప్ ఆన్ చేయకపోతే ఏ స్కార్ అయినా క్యూబిడ్స్ కారు టైటానియంస్ కారు ఏ స్కార్ అయినా స్కోప్ ఆన్ చేయకపోతే ఏడు ఎనిమిదిలు పడతాయి అనమాట కాబట్టి స్కోప్ ఆన్ చేసు కొట్టండి దట్ ఈస్ ద టిప్ సారీ దట్ ఈస్ ద టిప్స్ అండ్ ట్రిక్స్ ఇన్ దిస్ వీడియో స్కోప్ ఆన్ చేసి కొట్టాలి నెంబర్ టూ వచ్చేసి ఇందాకే చెప్పా కదా అది దిగితే ఆ అది కవర్ తీసుకొని మీరైతే హైడింగ్ ప్లేస్గా వాడుకోవచ్చు స్కార్తో స్కోప్ ఆన్ చేయకుండా కొడితే ఏళ్ళు ఎనిమిదిలో పడతాయి అంత లాంగ్లో ఉంటాయి కొట్టు కొట్టు అరే కదల రే మాక్సిమం ఈ వీడియోలో బాడీ షార్ట్స్ ఉంటాయి ఎందుకంటే మనకైతే పీ సారీ పీసీ అంటున్నా మొబైల్లో అయితే మనకు అంత అలవాట్లేదు నేను ఆడలేను హెడ్ హెడ్షాట్స్ అయితే పడవు అందుకే నేను ఇన్ని రోజులు మొబైల్లో లైవ్ చేయలేదు అసలు మొబైల్లో క్లియర్గా వస్తుంది లైవ్ కానీ నాకు రాదు మొబైల్లో సరిగ్గా ఆడడం అందుకని నేను మొబైల్లో లైవ్ అసలు చేయలేదు ఓకే ఓకే ఆడ చూడండి ఇద్దరు అయితే ఉన్నారు డైరెక్ట్ పిక్ వచ్చేసాం ఓకే ఆడ ఇద్దరిలో ఒకడు ఒకడిని నాక్ చేసాడు ఆ నాక్ కిల్లు మందే వాడి కిల్లు మందే రెండు హోసీలే వాడు టూ బుల్లెట్లు అయిపోయినాడు విన్ నాక్ అరే రెండు వందలు పింగు ఏ టూ ట్వంటీ టూ టూ నాట్ త్రీ వన్ నైంటీ యార్ పింగు పోతుంది బాగా ఫస్ట్ లూట్ చేసుకున్నాము బ్రీత్ నమ్మా గ్లూ వాల్ ఓకే ఓకే ఇన్హేలర్స్ ఇంకా మనమైతే వెళ్దాం ఎక్కడికి వెళ్దాం ఓకే మొత్తం జుట్టుకొచ్చి నా క్లాక్ టవర్ పోచి నాకు ఫ్యాక్టరీ మూడు జుట్టుకొస్తే అక్కడెక్కడా లేరు మళ్ళీ వచ్చా ఇక్కడ ఉన్నాడు అప్పుడు ఏ లెఫ్ట్ సైడ్ ఒకడు అమ్మబాబు ఇద్దరు వాళ్ళిద్దరు డ్యూ అనుకుంటా ఏమ్రా రే పట్టక్సే పట్టక్సే హెడ్ షాట్ కానీ అది హెడ్ కిల్ వస్తుందా రే హెడ్ కిల్ రా పడి నైంటీ హెడ్ షాట్ పడింది హెడ్ కిల్ రాలే ఇందుకేరా నాకు కోపం వచ్చేది హెడ్ షాట్కిల్లులు రాకపోతే నాకు మంటదిరా సెవెన్ మెడికేట్స్ ఉండాలి కాబట్టి ఒకటి తీసుకుందాం ఓకే నుంచి అయితే పీక్ అంతా తిరిగి చివరికి భీమశక్తికి పీక్ మధ్యలో వచ్చాము వాడు డ్రాప్ ఉండింది చూసా ఫస్ట్ ఆయన ఎవరు లేడు వీడియో లూడ్ చేసుకొని వచ్చాడు రే ఒక్కటి కానీ రెండు బుల్లెట్లు కానీ పడితే వాడు అయిపోతాడు ఇలాంటి టైంలో మనం వదలకూడదు వదలకుంటూ వదలకూడదు వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం వాడు వెళ్ళిపోతున్నాడు ఇలాంటి టైంలో మనం వదలకూడదు కాబట్టి రష్ వెళ్ళిపోదాం కాకపోతే కింద నుంచి చదువుదాం తిరుక్కొని పోవాలి వాడికి కనిపించకూడదు మనం వచ్చినట్టు కూడా ఉండాలి ఓకే ఇలా వాడు చూసారా మనం వచ్చామని తెలియదు వాడి సైడ్ వెయిట్ చేసుకుంటా కూర్చున్నాడు మనం స్కోప్ వేసి చూస్తానాడు ఆడ వీడికి ఎయిటీ హెడ్ షాట్ పడింది ఏం లాభం హెడ్ షాట్ పడితే సరిపోదు హెడ్ షాట్ కిల్స్ కూడా రావడం అయితే మనకి జరగాలి లేకపోతే ఫట్టాక్సే ఫట్సే అంటదనమాట మళ్ళీ ఓ రెండు మె రెండు మెడికిట్లు ఒక మెడికిట్ అయితే ఆడ తీసుకునే సార్ ఎయిట్ ఉంటే ఊరికే వేస్ట్ మనం వాడడం వాడిన వాళ్ళకి ఎందుకు అవన్నీ కాబట్టి చెప్పి అందుకని చెప్పి పక్కన పడేసి నేనైతే వెళ్ళిపోతున్నాను అనమాట రష్కీమ్ ఇంకా ఐదు మంది ఉన్నారు వాళ్ళు ఐదు మంది మన చేతులు అయిపోతారా లేదా చూద్దాం నాకు తెలిసి వాళ్ళు ఒక స్క్వాడే ఉంటారు ఒక్క స్క్వాడ్ కాదు డిఫరెంట్ ఒకటి కారుతో ఇంకోటి నేసేసినాడు ఇంకా ముగ్గురు మనం కాకుండా ముగ్గురు అయితే ఉన్నారు కింద అయితే ఒకడు ఉన్నాడు అనమాట ఆడికి కొడదాం పట్టక్సే కొడదాం పట్టక్సే అరే ట్యూబులెట్స్కి అయిపోయాడు ఏంటి పట్టక్సే కొడదాం అంటే ముగ్గురు నాతో కలిపి ముగ్గురున్నారు అది ముందర అక్కడ ఉన్నారు అరే ఇద్దరేంట్రా ఇంకోటి ఎలిమినేట్ అయినట్టు చూపించలేదు ఎవడో చంపినట్టు చూపించలేదు అసలు ఆ వాడు ఎట్టయిపోయాడు మూడో వాడు ఎట్టయిపోయాడు అది నాకు అర్థం కావట్లేదు హే డిఫరెంట్ వెరైటీ వన్ అనమాట మూడో వాడు అసలు ఏమయ్యాడు నాకైతే అస్సలు అర్థం కాలేదు చాలా అంటే చాలా విచిత్రంగా అవుతుంది సో గైస్ ఈ వీడియో కింద నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి నేను మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న హెడ్ షాట్ చేయండి నేను మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ గురించి షేర్ చేయండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు మళ్ళీ వచ్చే వీడియోలో వెళ్ళొద్దాం అంతవరకు సెలవు టాటా బాయ్